అందరికీ స్వాగతం. మన భారతదేశంలో ఉన్న ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. దేశంలోని కీర్తి పతాకాలు దేశం అంతా వ్యాపించాయి. మన దేశంలో తమిళనాడులో చాలా ఎక్కువగా ఆలయాలు ఉన్నాయి. అందుకే తమిళనాడు రాష్ట్రాన్ని టెంపుల్ స్టేట్ అంటారు. ఇందులో కేరళపురం గ్రామం కన్యాకుమారికి దగ్గరలో ఉంది. ఈ దేవాలయం ఒకప్పుడు ట్రావెన్కోర్ వంశీయుల ఆధీనంలో ఉండేది. ఈ ఆలయం క్రీస్తు శకం 1200 శతాబ్దం కాలం నాటిది. కాలక్రమేణా తమిళనాడులోకి వచ్చింది. కేరళపురం పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. ఎక్కువగా శివాలయాలు ఉన్నాయి. ఈ శివాలయంతో పాటు పురాతన వినాయకుని ఆలయం ఉంది. దీనిని మహదేవ అతిశమ వినాయకుడు దేవాలయంగా ప్రసిద్ధి. ఈ దేవాలయంలో 6 నెలలకు ఒకసారి మూల విరాట్ అయిన వినాయకుడు రంగులు మారడం ఇక్కడ విశేషం. మార్చి నుండి ఆగస్టు వరకు నల్లని రంగులో, ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో వినాయకుడు మారుతూ ఉంటాడు. ఆలయంలోని ప్రాంగణంలో ఉన్న బావిలోని నీరు కూడా రంగు మారుతుంది. వినాయకుడు నల్ల రంగులో ఉన్నప్పుడు నీళ్లు తెల్లగాను, వినాయకుడు తెల్లగా ఉన్నప్పుడు నీళ్లు నల్లగాను మారుతాయి. కేరళపురం రాజు తీర్థయాత్రలకని వెళ్ళాడు. అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక వినాయకుడి విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని తన రాజ్యానికి తీసుకువచ్చి రాతిపీఠంపై ప్రతిష్ఠించాడు. ఇది